Telangana Prajalaku, YCP, Besharatuga, Shemapana Chipalani, Genesena Adinita, Pawan Kalyan Naru, Vimersal Chase Valu, Palakalu, Prajalu Verana, Vishyani, Nayakalu Gurtin Chalani and Naru, Itivala, Telangana Mantri Harish Rao Chase and Avyakilaku, YCP Nathalu Spandin Chinatiru, Abhyantara Karanga Unayani and Naru, Nayakulu Chase, Vyakilanu, Prajalaku Apa Dinchidan Sarikadani and Naru. గత రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు దానికి స్పందించడం ఈ స్పందన ప్రతిస్పందన విమర్శకు ప్రతి విమర్శ ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం కొంచెం ఇబ్బందికరంగా మారింది అందరికీ గతంలో కూడా తెలంగాణ నాయకులకు నేను జనసేన పార్టీ ముందు నుంచి చెప్పేది కూడా ఏంటంటే పాలకులు వేరు ప్రజలు వేరు పాలకులు చేసిన వ్యాఖ్యలకి ప్రజలతో ప్రజలకు సంబంధం లేదు అది తెలంగాణ నాయకులైనా ఆంధ్ర నాయకులు ఎవరైనా సరే జనసేన ముందు నుంచి చెప్పేది కూడా పాలకులు వ్యాఖ్యలకి ప్రజలకి దాన్ని వర్తింప చేయకుండా చూడాలండి ఈ క్రమంలో మన ఈ మధ్యన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్ట్లో చేశారో అది ఇవన్నీ అది వేరే ఇది కానీ దానికి స్పందిస్తూ ప్రతి విమర్శ చేస్తూ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ తెలంగాణ ప్రజలను తిట్టడం తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపం కలిగించింది దయచేసి వైసీపీ నాయకులందరికీ విన్నపం కొంచెం నోరు అందరూ కూడా కొంచెం హద్దులో పెట్టుకోండి మీరు తిట్టాలి అనుకుంటే ఆ వ్యాఖ్యలు కించపరిచేలాగా మీకు ఉన్నాయనుకున్నప్పుడు ఆ సదరు మంత్రిని కానీ వ్యక్తిని కానీ అనండి దీంట్లోకి ఇలాంటి వివాదాల్లోకి తెలంగాణ ప్రజానీకాన్ని దయచేసి లాక్కండి అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రజల్ని పాలకుల నుంచి వేరు చేయమని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు కూడా మీరు దీన్ని స్పందించాలి ఒక జాతి జాతిని తిరుగుతున్నప్పుడు మీరందరూ ఏం చేస్తారు మీ అందరికి వ్యాపారాలు లేవా మీ అందరికి తెలంగాణలో మీ అందరికి ఇళ్ళు లేవా వాకిళ్ళు లేవా మీ అందరికి తెలంగాణలో వ్యాపారాలు లేవా బొత్సగారులు అంటే వాళ్ళు ఇక్కడంతా కేబుల్ వ్యాపారాలు చేసిన వాళ్ళు కదా ఒకప్పుడు ఇప్పటికి ఉన్నాయో నాకు తెలియదు కానీ దయచేసి మీరు మీ మంత్రివర్గంలో ఎవరన్నా సరే మీ ఎమ్మెల్యేలు కానీ అదుపు తప్పి మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పండి